మాట నేర్పరి. ఒకసారి నారదుడు ఆకాశ మార్గంలో వెళుతూ దేవదూతలు ఒక మనిషిని స్వర్గం కేసి తీసుకుపోతూ ఉండడం చూశాడు. ఆయన వాళ్ళను సమీపించి, ఇతనెవరు, ఎందుకు స్వర్గలోకానికి తీసుకుపోతున్నారు అని అడిగాడు. ఇతడి పేరు శరభయ్య. బతికినన్నాళ్ళు పాపాలు చేస్తూ బతికాడు. అయితే ఇతడి స్వర్గప్రాప్తికి కారణం మాత్రం మాకు తెలియదు అని ముందుకు సాగారు దేవదూతలు. ఈ జవాబు నారదుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది. జీవితకాలం అంతా పాపాలు చేస్తూ బతికిన వాడికి స్వర్గవాసం ఏమిటి, ఇందులో ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందామని యమలోకం కేసి నడిచాడు. యమధర్మరాజు నారదుడిని ఆహ్వానించి కుశల ప్రశ్నలు అడిగాడు. తర్వాత నారదుడు తాను మార్గమధ్యంలో చూసిన మనిషి వృత్తాంతం చెప్పి తన సందేహం తీర్చమన్నాడు. యమధర్మరాజు నవ్వి, శరభయ్య అనేవాడు చాలా పేదవాడు, బతికినన్నాళ్ళు చాలా పాపాలు చేశాడు. ఆ కారణం వల్ల వాడు పూర్తిగా నరకంలోనే ఉండవలసింది. అయితే ఒకసారి ఆపదలో ఉన్న మరీ పేదవాడు వాణ్ణి సాయం చేయమని అడిగాడు. వీడు అతని పరిస్థితికి జాలిపడి తనకు ఏ సంపాదన లేదని, తన దగ్గర డబ్బు ఉన్నట్లయితే తప్పకుండా ఇచ్చి ఉండేవాడిని అన్నాడు. మనస్ఫూర్తిగా అన్న ఆ మాటతో వాడి పాపాలు చాలా వరకు ప్రక్షాళన చెంది మిగిలిన కొద్ది పాపానికి నరకం అనుభవించి ఇప్పుడు స్వర్గం వెళుతున్నాడు అన్నాడు. యమధర్మరాజా, ఇందులో ఏదో మోసం ఉంది అన్నాడు నారదుడు. మోసమా అన్నాడు యముడు. అవును, మోసమే. ఇతరులకు సాయపడే మనస్తత్వం ఉన్న మనిషి తానెంత భేదస్థితిలో ఉన్నప్పటికీ ఆపదలో ఉన్న మనిషి అర్థించినప్పుడు తనకు కలిగింది దానం చేస్తాడు, లేదా తాను అసహాయుండని ఊరుకుంటాడు. అంతేగాని తన దగ్గర లేనిదాన్ని ఉంటే దానం చేసే ఉండని మాటలు గారడి చేయడు. ఇది కుత్సిత బుద్ధుల మాట నేర్పడితనం. ఈ శరభయ్య అలాంటి వాడని నా అనుమానం. మీరు వాడికి ధనం లభించేలా చేసి ఆ తర్వాత వాడి మనసు తెలుసుకోవలసింది అన్నాడు నారదుడు. యమధర్మరాజు కింకరులను పంపి స్వర్గద్వారం సమీపిస్తున్న శరభయ్యను తిరిగి రప్పించాడు. ఆ తర్వాత నారదుడి సలహా ప్రకారం శరభయ్యను భూమి మీద ఒక సామాన్య రైతుగా వదిలాడు. ఇప్పుడు అతనికి ఆదాయం ఉంది, సుఖంగా బతుకుతున్నాడు. ఆ సమయంలో ఆపదలో ఉన్న ఒకడు శరభయ్య దగ్గరకు వచ్చి తనకు ఏదైనా సాయం చేయమని అడిగాడు. శరభయ్య అతనికి జాలిపడుతున్నట్లు చూసి, నేను సామాన్య రైతుని, నా సంపాదన నాకు నా సంసారానికి బొటాబొటిగా తినడానికి మాత్రమే సరిపోతుంది, నాకు ఆదాయం మరింతగా ఉండి ఉన్నట్లయితే నీకు తప్పక సాయపడి ఉండేవాడిని అన్నాడు. చూశారా, ధనం కళ్ళబడగానే వాడి మనసు ఎలా చెలించిందో అన్నాడు నారదుడు యమధర్మరాజుతో. వీడింతటి నీచుడు అనుకోలేదు, వీడిని ఇప్పుడే తెప్పించి నరకంలో దోస్తాను అన్నాడు యమధర్మరాజు కోపంగా. కొంచెం ఆగి చూడండి, వాడిని ఎలాగూ భూలోకంలో వదిలేరగా, కనుక వాడు కోరినవన్నీ ఇస్తూ వాడిలో ఎలాంటి మార్పు వస్తుందో గమనించండి అన్నాడు నారదుడు. అది మొదలు శరభయ్య పొలాలు అందరి పొలాల కన్నా అధికంగా ఫలసాయం ఇవ్వసాగాయి. ఆ విధంగా 4 ఏళ్ళు గడిచేసరికి శరభయ్య ఊరి మధ్యలో అందమైన భవంతి కట్టించాడు. ఆపదలో ఉన్న మరొక మనిషి శరభయ్య దగ్గరకు వచ్చి తన గోడు చెప్పుకుని ఏదైనా సాయం చేయమని అడిగాడు. శరభయ్య అతని పట్ల సానుభూతి కనబరుస్తూ, ఈ మధ్య ఇల్లు కట్టించి పీకలోతున అప్పుల్లో మునుగున్నా, నీకేం సాయం చేయగలను చెప్పు అన్నాడు. ఆ మరుసటి 7 ఏళ్ళ శరభయ్య ఈసారి వచ్చిన పంట రాబడితో పట్టణంలో చిన్న తరహా వ్యాపారం మొదలెట్టాడు. అది బాగా కలిసి వచ్చింది. ఆ వచ్చిన లాభాల్లో కొంత ఖర్చు చేసి అతను పట్టణంలో పెద్ద మేడ కట్టడమే కాక వ్యాపారాన్ని మరింతగా వృద్ధిపరిచాడు. కష్టాల్లో ఉన్న మరొక మధ్యరకం మనిషి శరభయ్య దగ్గరకు వచ్చాడు. శరభయ్య అతడు చెప్పిందంత శ్రద్ధగా విని, ఆ మధ్య పట్టణంలో కట్టిన ఇంటి కోసం చేసిన అప్పుతో నలిగిపోయి ఈ మధ్యనే దాని నుంచి బయటపడి కొంత తేలిగ్గా ఊపిరి తీసుకోగలుగుతున్నా. మా పిల్లలిద్దరినీ రాజధానిలో చదివిస్తున్నాను, వాళ్ళ చదువుకు బోలెడంత డబ్బు ఖర్చు అవుతుంది, లేని పక్షంలో నీకు తప్పక సాయపడి ఉండేవాడిని అన్నాడు. ఆ తర్వాత శరభయ్యకు వ్యాపారంలో పెద్ద ఎత్తున లాభాలు వచ్చి 4 పెద్ద ఓడలు కొన్నాడు. వాటిని ఉపయోగించి విదేశాల్లో వర్తకం చేస్తున్నాడు. అందులోనూ బాగా కలిసి వచ్చి కొద్ది కాలంలో కోటీశ్వరుడయ్యాడు. ఇప్పుడు శరభయ్య రాజ్యంలోని ప్రముఖ ధనవంతుల్లో ఒకడు. ఆ సమయంలో ఒక అనామకుడు శరభయ్య దర్శనానికి వచ్చాడు. శరభయ్య అతడు చెప్పేది ఏమీ వినిపించుకోకుండా ఎందుకు వచ్చింది మాత్రం అడిగి, ఈరోజు నేను చాలా ముఖ్యమైన పనుల్లో ఉన్నాను, క్షణం తీరిక లేదు, రేపు వస్తే నాకు తోచిన సాయం చేస్తానని పంపేశాడు. మర్నాడు అతను ఎంతో ఆశతో శరభయ్య దగ్గరికి వచ్చాడు. శరభయ్య అతను చూస్తూనే, ఎవరు నువ్వు, నాతో ఏం పని అని కట్టుగా ప్రశ్నించాడు. వచ్చిన అతను బిక్క చచ్చిపోయి తాను నిన్న వచ్చి వెళ్ళిన సంగతి గుర్తు చేసి తన దీన చరిత్ర చెప్పబోయాడు. శరభయ్య మధ్యలోనే అతను ఆపి, నాకేమాత్రం తీరిక లేదు, వర్తకపు పని మీద విదేశాలకు వెళుతున్నాను, తిరిగి రావటానికి 3 నెలలైనా పడుతుంది, ఆ తర్వాత కనిపించు, తప్పకుండా సాయం చేస్తానన్నాడు. ఆ వ్యక్తి 3 నెలలు ఓపిక పట్టి ఒక సాయంత్రం వేళ శరభయ్యను చూడవచ్చాడు. అయితే శరభయ్య కొత్తగా ద్వారం వద్ద గోపలావాడు
అయితే శరభయ్య కొత్తగా ద్వారం వద్ద కాపలవాళ్లు నియమించిన అతన్ని లోపలికి పోకుండా నెట్టేశారు. అతడు ఆ రాత్రంతా శరభయ్య ఇంటి ద్వారం దగ్గరే గడిపాడు. మర్నాడు శరభయ్య బయటకు వచ్చాడు. అయితే శరభయ్య ముందు వెనక ఇరుపక్కల ఉన్న కాపలవాళ్లు అతడి శరభయ్య దగ్గరికి రానివ్వలేదు. అతడు అరుపులు శరభయ్య చెవిని పడినట్టు లేదు. శరభయ్య కొద్ది దూరం నడిచి ప్రకృతి అశ్వాలను, ప్రత్యేక అశ్వాలను పూంచిన రథం లాంటి వాహనాన్ని ఎక్కి ముందుకు కదిలాడు. ఇక పరీక్ష చాలు, వాణ్ణి తెచ్చి నరకంలో పడేయండి అన్నాడు నారదుడు. యమధర్మరాజు కింకరులను పంపి శరభయ్యను పట్టించి నరకంలో తోయించాడు.